ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఇవాళ చెలో విజయవాడకు పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పటికే చెలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు ఉండడంతో భారీ ఎత్తున జనసేకరణకు అనుమతినిచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అలాగే నగరంలో ఆంక్షలు విధించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాల నుంచి విజయవాడకు తరలివస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులను రానివ్వకుండా చాలా చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని హౌస్ అరెస్టులు చేశారు. దేశ రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రేపు దీక్షలకు పిలుపునిచ్చింది టీ కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ను అవమానించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో ఇవాళ మౌన దీక్ష చేయనున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సంజయ్ దీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాజ్ఘాట్ వద్ద ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. ఏపీలో ఈపీఎఫ్ అధికారుల ఇళ్లపై దాడులు నిర్వహించారు సీబీఐ అధికారులు. ఏకంగా 40 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు అందడం, ప్రావిడెంట్ ఫండ్ క్లియరెన్స్ కోసం ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నట్టుగా ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగింది సీబీఐ. కరోనాతో చనిపోయిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కుటుంబాలను ఆదుకుంటామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. జూన్ 30లోగా కారుణ్య నియామకాలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఆయన. ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీస్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామన్నారు సీఎం జగన్. కోవిడ్ కట్టడికి ఆంక్షలను కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరో 2 వారాల పాటు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు ఆయన. ఆరోగ్య శాఖలో ఇప్పటి వరకు 27,000 మందిని రిక్రూట్ చేశామని, మరో 39,000 మందిని నియమించబోతున్నట్టు వివరించారు. ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది లేరనే మాట రాకూడదని, మార్చి 1 నుంచి ఈ విషయంలో కలెక్టర్లను బాధ్యులుగా చేస్తామన్నారు సీఎం జగన్. ఉద్యోగ సంఘాలు 3 డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. ప్రధాన సమస్యలపై చర్చిద్దామంటే వినడం లేదన్నారు ఆయన. చర్చల కోసం ప్రభుత్వం వైపు నుంచే ముందుగా చొరవ తీసుకున్నామన్నారు. అయినా సరే సమ్మె కంటే ముందే ఉద్యోగులు రోడ్డెక్కడం సరికాదన్నారు ఆయన. ఎవరిపై బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. పెగాసస్ విషయంలో కేంద్రం తీరును తప్పుపడుతూ టీ కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. హైదరాబాద్ బషీర్ బాగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు కాంగ్రెస్ నేతలు. అయితే ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీ కోరుకునే ఉద్యోగులు మార్చి 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. దరఖాస్తు చేసిన తర్వాత 4 రోజుల్లో ఉద్యోగులు తమ మ్యూచువల్ ను వెతుక్కునే అవకాశం ఉంటుంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించారన్నారు కేటీఆర్. మూసి ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలంటూ ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని విమర్శించారు. తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అసభ్యకరంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు పోస్ట్ చేస్తూ తన ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు జగ్గారెడ్డి. డ్రగ్స్ కేసు విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. స్టార్ బాయ్ ఎక్కడి వాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. హైదరాబాద్ లో స్టార్ బాయ్ మకాం వేసినట్టు గుర్తించారు. ముంబై, హైదరాబాద్ లో వ్యాపారవేత్తలకు డ్రగ్స్ విక్రయించినట్టు చెప్తున్నారు. స్టార్ బాయ్ నుంచే వ్యాపారవేత్తల కాంటాక్ట్లను టోనీ తీసుకున్నాడని సమాచారం. 8 ఏళ్లుగా అండర్ గ్రౌండ్ లో ఉండి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు స్టార్ బాయ్. 2 సార్లు స్టార్ బాయ్ ని టోనీ నేరుగా కలిసినట్టు పోలీసుల విచారణలో తేలింది. స్టార్ బాయ్ నెట్వర్క్ ను వాడుకున్న టోనీ వ్యాపారవేత్తలకు కొరియర్ ద్వారా డ్రగ్స్ ను పంపిణీ చేశారు. అయితే టోనీకి డబ్బులు కూడా నేరుగా కాకుండా కొరియర్స్ లోనే పంపారు వ్యాపారవేత్తలు. నిన్న షాపుల్లో చిన్న షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా టోనీకి డబ్బులు పంపారు.
ప్రతి నెల 20 గ్రాముల చొప్పున వ్యాపారవేత్తలు కొకైన్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం సహకరించడం లేదన్న ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదని వాదించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇతర కీలక వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. అయితే తమ దగ్గరున్న సమాచారం అంతా ఈడీకి కోర్టుకు ఇచ్చామని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ న్యాయవాది. దీంతో ఎఫ్ఐఆర్లు ఇతర వివరాలు ఈడీని అప్పగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటాను ఈడీకి ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరాలు సమర్పించకపోతే తమను సంప్రదించవచ్చని ఈడీకి హైకోర్టు సూచించింది. మాదక ద్రవ్యాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈడీ దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది హైకోర్టు. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులు అరెస్ట్ చేసిన ముగ్గురిని హైదరాబాద్కి తీసుకొచ్చారు పోలీసులు. వీళ్లలో ఇద్దరు నైజీరియన్లు కాగా ఒకరు మణిపూర్కు చెందిన మహిళ. బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసిన నిందితులు 3 ప్రధాన అకౌంట్ల నుంచి 12 కోట్ల 90 లక్షల రూపాయల్ని తరలించారు. దేశవ్యాప్తంగా 128 బ్యాంక్ అకౌంట్లకు డబ్బును మళ్లించారు. నిన్న బెంగళూరులో నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్లను హైదరాబాద్కు తీసుకొచ్చారు. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ దర్యాప్తులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు హైదరాబాద్ పోలీసు బృందాలు వెళ్లాయి. ఢిల్లీకి చెందిన చాలా మంది అకౌంట్లలో కూడా డబ్బు జమ కాగా ముగ్గురిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వాళ్లను హైదరాబాద్కి తీసుకురానున్నారు. రాజధాని విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్రాలదే అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎంపీ జీవీఎల్ వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు ఆయన. హైదరాబాద్లో రద్దీ ఎక్కువగా ఉన్న జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ పెట్టేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇప్పటికే ఈ విధానాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద అమలు చేస్తూ ఉన్నారు. ఈ విధానం అక్కడ విజయవంతమవడంతో ఇతర జంక్షన్ల వద్ద కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రవీంద్ర భారతి, కంట్రోల్ రూమ్, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. మరో వారం రోజుల్లో రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహిస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న శంషాబాద్ మండలం ముచ్చింతల్లో శ్రీ రామానుజ స్వామి వారి సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. శ్రీరామనగరంలో చినజీయ ఆశ్రమం నుంచి శ్రీ పెరుమాళ లక్ష్మీ నరసింహస్వామి వారి శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ యాత్ర యాగశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా కోలాటాలు, నృత్యాలతో శ్రీమన్నారాయణ సంకీర్తనలు ఆలపించారు. ఇవాళ 2వ రోజు అగ్ని ప్రతిష్ట, అష్టాక్షరి జపం నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఎస్ ముందు ధర్నా చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని ధర్నాకు దిగారు. ఈ ఘటనతో ఒకసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు బీజేవైఎం కార్యకర్తలపై లాఠీలు చూపించారు. విజయవాడలో బాలిక ఆత్మహత్యకు కారణమైన వినోద్ జైన్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. నిందితుడు వినోద్ జైన్ బాధితురాలని అనేక రకాలుగా వేధించేవాడని, శరీరాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టేవాడని తెలిపారు. తమ్ముణ్ణి స్కూల్లో ఆటో ఎక్కించడానికి తీసుకెళ్లినా, ఇంటికి అవసరమైన సరుకులు తేవడానికి బయటకు వెళ్లినా జైన్ కంట పడితే వేధించేవాడని తెలిపారు. అందంగా ఉంటావు, జీన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటావని వినోద్ జైన్ నరకం చూపించేవాడని రిమాండ్ రిపోర్టులో వివరించారు పోలీసులు. విశాఖలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా ఈ కుటుంబం సతమతమవుతోంది. ఈ క్రమంలో ఆత్మహత్యకు యత్నించగా స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు బాధితుల్ని కేజీహెచ్కు తరలించారు. సకాలంలో చికిత్స లభించడంతో బాధితులకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. కర్నూలు జిల్లా సుండిపెంటలు మరోసారి ఎలుగుబంటి కలకలం రేపింది. జనావాసాల్లోకి రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు.
ఎవరిపై దాడి చేస్తుందోనని హడలిపోయారు. దీంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి తరిమారు. గత నెల రోజులుగా అర్ధరాత్రి వేళ ఎలుగుబంటి గ్రామంలో సంచరిస్తోందని చెప్తున్నారు స్థానికులు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడ్డారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ త్వరలో కొత్త ఎన్వలప్ తో జనం ముందుకు వస్తారన్నారు. అయితే ఎన్వలప్ మాత్రమే కొత్తదని, అందులోని అంశాలు అవే పాత అల్లర్లు మాఫియాలే ఉంటాయన్నారు యోగి. అయితే మార్చి 10 తర్వాత వీరందరి వేడి చల్లారి చేస్తామన్నారు యూపీ సీఎం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుతంగా సీఎంగా చరణ్జీత్ సింగ్ చెన్నీని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా, లేక పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ క్రికెటర్ సిద్ధుకు సీఎం పగ్గాలు అప్పగిస్తారా అనే అంశంపై అధినాయకత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు యూపీ మంత్రి స్వాతి సింగ్. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వాతి సింగ్ కు టికెట్ దక్కలేదు. అయితే ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని సమర్థించారు స్వాతి సింగ్. పార్టీ నాయకత్వం నిర్ణయాలకు అనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలి తప్ప ప్రశ్నించకూడదన్నారు స్వాతి సింగ్. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో మన దేశంపై పాకిస్తాన్ అనేక సార్లు దాడులు చేసిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మన సైనికుల తలలు నరికినా ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమీ చేయలేదన్నారు. కానీ మోడీ హయాంలో యూరి పుల్వామా దాడుల తర్వాత పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు చెప్పుకొచ్చారు అమిత్ షా. 10 రోజుల్లోనే సర్జికల్ స్ట్రైక్లు జరిగాయన్నారు. యూపీ ఎన్నికల ప్రచార సభలో ఈ కామెంట్స్ చేశారు అమిత్ షా. ఉద్యోగాల కల్పన ఖాళీల భర్తీలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో హామీ ఇచ్చారని, ఆ లెక్కనే ఇప్పటి వరకు 15 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. తాజా బడ్జెట్లో వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారని విమర్శించారు ఖర్గే. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉద్యోగాలు లేక యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. భారీ పరిశ్రమలు మూతపడి ఓవైపు ఉద్యోగాలు పోతూ ఉంటే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిపోతున్నాయని, ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 9 లక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రైల్వేల్లో 15% శాఖలున్నాయన్నారు, డిఫెన్స్లో 40%, హోంశాఖలో 12% ఖాళీలున్నాయన్నారు. పట్టణాల్లో నిరుద్యోగం 9% ఉందన్నారు ఖర్గే. ముంబై పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అబూ సలేం జైలు నుంచి విడుదల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పోర్చుగల్ భారత్ మధ్య గల నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం 25 ఏళ్లకు మించి జైల్లో ఉంచడానికి వీల్లేదనే విషయాన్ని లేవనెత్తాడు. 2017లో తనకు టాడా కోర్టు జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేశాడు అబూ సలీం. దీంతో ఈ విషయంపై సమాధానం చెప్పాల్సిందిగా కేంద్రాన్ని కోరింది సుప్రీంకోర్టు. అబూ సలీంను అప్పగించే సమయంలో అతనికి ఉరిశిక్ష విధించబోమని పోర్చుగల్కు భారత్ హామీ ఇచ్చింది. అలాగే 25 సంవత్సరాలకు మించి అతని జైలు శిక్ష విధించబోమని తెలిపిందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అలాగే సలీం ఖైరీ సర్టిఫికేట్ ప్రకారం అతనికి 17 ఏళ్లు జైలు శిక్ష పూర్తయింది. అయితే 2002లో అదుపులోకి తీసుకున్నందున అప్పటి నుంచి శిక్షను అనుభవిస్తున్నట్టు పరిగణించాల్సి ఉంటుందన్నది సలీం వాదన. ఏపీలో కరోనా కేసులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. కొత్తగా 5983 మందికి పాజిటివ్ గా నిర్ధారణైంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 741 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 87 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది కరోనాతో మృతి చెందారు. ఇక 11,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 1 లక్ష వరకు యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2646 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 3 కరోనా కారణంగా మృతి చెందారు. 3603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34665 యాక్టివ్ కేసులున్నాయి. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 94.96% ఉంది. తెలంగాణలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 747 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,61,000 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మరోవైపు 2,81,000 మంది కరోనా నుంచి కోలుకోగా
1733 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 16,21,000 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 9.26% ఉంది. దేశంలో ఇంతవరకు 167 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. టీకా అత్యవసర వినియోగానికి అనుమతిని కోరుతూ అమెరికాలో ఫైజర్ దరఖాస్తు చేసుకుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా పంపిణీ కోసం అమెరికాకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏకు దరఖాస్తు చేసిన తొలి సంస్థ ఫైజరే. ఇప్పటికీ తాము నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో సాధించిన విజయాలను ఈ సందర్భంగా ఎఫ్డీఏకు ఫైజర్ అందజేసింది. ఇటీవల కాలంలో అమెరికాలో కరోనాతో హాస్పిటల్స్ లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి లభిస్తే 5 ఏళ్లలోపు చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన టీకాగా ఫైజర్ నిలవనుంది. దాదాపు 5 నెలల తర్వాత ఇంటి నుంచి బయటకొచ్చారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య రీ సోల్జు. ప్యాంగాంగ్ లోని మాన్సుడే ఆర్ట్ థియేటర్ లో నిర్వహించిన ఆర్ట్ ప్రదర్శనకు కిమ్ తో పాటు ఆమె హాజరయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 9 తర్వాత ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. అండర్-19 ప్రపంచ కప్ లో అదరగొట్టింది భారత జట్టు. సెమీస్ లో ఆస్ట్రేలియాను 96 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్ పోరులో ఇంగ్లాండ్ తో తలపడమే తరువాయి. యాంటిగ్వా వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో తొలుత భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది. ఆదిలో తడబాటుకు గురైన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. 125 పరుగులకే ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మిగతా బ్యాట్స్మెన్ వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ ఓటమి అంతరాన్ని తగ్గించారు.